టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ విధానాన్ని నిరసిస్తూ బుధవారం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రకరకాల పన్నుల రూపంలో ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసే కార్యక్రమంలో నిమగ్నమైందని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ జీవో ద్వారా ప్రజలకు తీవ్ర భారం పడుతుందని, ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేయాలని, లేకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీలు సమ్మద్ నవాబ్, రహ్మత్ హుస్సేన్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ఉప్పరి రవి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు నట్టి విరిసే విధంగా, ప్రజలపై ముక్కు పిండి మరి పన్నులు వసూలు చేసే విధంగా ఈరోజు ఎల్ఆర్ఎస్ జీవో తీసుకొచ్చి ప్రజలను నట్టి విరిసే కార్యక్రమం చేపట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. పైసా పైసా కూడబెట్టి బిడ్డ పెళ్లి కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో మరి ఒక ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాటు ఇవాళ ప్రభుత్వం దగ్గర మళ్ళీ కొనుక్కునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఒక గుంటకు దాదాపు 100,000 రూపాయల చొప్పున మరి ఈరోజు ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం కట్టించుకుంటా ఉన్నది. దీన్ని వెంటనే రద్దు చేయకపోతే దీని మీద తీవ్రమైనటువంటి ఆందోళన చేపడతాం. ఇది కేవలం ఈ కరోనా సమయంలో ప్రజలు మరి ఆసుపత్రులకు వెళ్ళడానికో, లేకపోతే నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో ముక్కు వెండి ప్రజల మీద పన్నులు వసూలు చేసేటువంటి కార్యక్రమం చేపట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేయకపోతే దీని మీద మేము తీవ్రమైనటువంటి ఆందోళన చేపడతాం. ఇది కేవలం ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడానికి, పన్నులు వసూలు చేయడానికి పెట్టినటువంటి జీవో మాత్రమే. మరి ఇదే విధంగా ప్రజలు కనుక జాగృతం కాకపోతే ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా చివరికి జుట్టు పన్ను కూడా వసూలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మరి మేము రాజకీయ పార్టీగా ఆందోళన చేపడుతూ ఉన్నాం. ప్రజలు కూడా దీన్ని గమనించి ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 1,00,000,000 రూపాయలు దండుకోవడానికి ప్రభుత్వం తెరలేపింది. దీన్ని వెంటనే రద్దు చేయాలి. మరి ఈరోజు టీఆర్ఎస్ నాయకులకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రవేశపెడుతున్నటువంటి రెవెన్యూ చట్టంలో అలా ఏముందో వీళ్ళకి తెలియదు. అలా ప్రజలకు ఏ మేరకు న్యాయం మరి లాభం జరుగుతుందో తెలియదు. దానికి పెద్ద సంబరాలు చేసుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కేవలం 6 సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెట్టుకుంటూ కాలం గడుపుతున్నారు తప్ప ఈరోజు మరి ఇంటి పన్నులు పెంచే ఆలోచనలో ఉన్నది. అదేవిధంగా అన్ని రకాలుగా ప్రజలను మభ్యపెట్టి ప్రజల మీద ముక్కుపిండి వసూలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని కనుక ఎల్ఆర్ఎస్ జీవో రద్దు చేయకపోతే తీవ్ర ఆందోళన చేపడతాం. ఇది ప్రజలందరి యొక్క మరి అందరి సంబంధించిన సమస్య కాబట్టి వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.